రీసెంట్లీ ఒక సప్లిమెంట్ చాలా ట్రెండ్ అవుతుంది. దాని నేమ్ వచ్చేసి టర్కిష్ ట్రాన్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయని నాకు తెలుసు. ఈ సప్లిమెంట్ నిజంగా వర్క్ చేస్తుందా, ఈ సప్లిమెంట్ స్టీరాయిడా కాదా అని చెప్పేసి. సో ఈ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. మీరు జస్ట్ వీడియో స్కిప్ చేయకండి, అలా కూర్చొని రిలాక్స్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంజాయ్ చేయండి. ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ పైన రివ్యూ ఇద్దామని అనుకున్నానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సప్లిమెంట్ పైన ఏది సరిగ్గా న్యూస్ లేదు, అంటే ఇది రియల్గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి. సో నేను ఇది రీసెర్చ్ చేయడానికి చాలా టైం పట్టింది, అండ్ ఏది క్లారిటీగా సరిగ్గా అర్థం కాలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇదంతా పక్కన పెడదాం. అప్పటికీ కూడా మీకోసం కష్టపడి రీసెర్చ్ చేసి పక్కన వాళ్ళ వీడియోల్లో బాగా చూసేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటిది, సప్లిమెంట్ పైన మనీ పెట్టచ్చా లేదా అని చెప్పేసి సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్ ఏంటిదంటే మనీ పెట్టడం వేస్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్కిష్ ట్రాన్ అంటే ఏంటిది? టర్కిష్ ట్రాన్ అంటే సింపుల్ ఎగ్డి స్టెరాయిడ్. ఇదంతా కాదు మనకు అర్థమయ్యే వేలు చెప్పాలంటే, ఎగ్డి స్టెరాయిడ్ అంటే ప్లాంట్స్ ఇన్సెట్స్ నుంచి వచ్చేదాన్ని అంటారు. సో ప్లాంట్స్ ఇన్సెట్ నుంచి వస్తుంది కాబట్టి, అండ్ దీని హార్మోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సేమ్ మన టెస్టోస్టెరోన్ హార్మోన్ స్ట్రక్చర్ ఉంటుంది చూడండి, సేమ్ సిమిలర్ ఉంటాయి. ఇది ఇక్కడ అర్థమైంది ఏంటిదంటే సింపుల్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రిజల్ట్ చూపిస్తుంది. అండ్ టర్కిష్ ట్రాన్ ఒక ట్యాబ్లెట్లో 100 mg ఉందన్నారు, కానీ యాక్చువల్లీ 100 mg కాదంట, అది 6 mg మాత్రమే అంట. సో ఓన్లీ అది ఆ సప్లిమెంట్స్ని అంటే చూడండి, ఆ సప్లిమెంట్స్కి పేరు రావాలని చెప్పేసి ఎక్కువ అది బయటకు వెళ్ళాలి, ట్రెండ్ అవ్వాలని చెప్పేసి దాని నుంచి ఎక్కువ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి చూపించడానికి ఆ కంపెనీ చేస్తుంది కూడా అవ్వచ్చు ఇది. సో మనం దేన్ని బ్లైండ్గా నమ్మలేము. మనం ఇక్కడ జిమ్కి పెట్టడానికే మనీ లేవంటే టర్కిష్ ట్రాన్ పెట్టి ఒక 5-6,000 పెట్టి రిజల్ట్స్ రాకపోతే చాలా బాధపడతాం మనం. సో ఆబ్వియస్గా మనం చేయాల్సింది ఏంటిదంటే, ఏ సప్లిమెంట్స్ అయితే మనం నమ్ముతామో సైంటిఫికల్గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, లైక్ క్రియేటైన్, ప్రోటీన్. సో ఈ రెండు బెస్ట్ మనం బాగా యూజ్ చేయడానికి తక్కువ బడ్జెట్లో. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటిదంటే టర్కిష్ ట్రాన్ తీసుకుంటే కంట వెళ్ళి వే ప్రోటీన్ తీసుకుంటా. సో అది బెస్ట్ అని అనుకుంటున్నా. ఇఫ్ నా దగ్గర మనీ వస్తే నేను టర్కిష్ ట్రాన్ యూజ్ చేసి మీకు ఎలా పనిచేస్తుందో చెప్తాను. సో అప్పటి వరకు అయితే తీసుకోకండి, మనీ వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? ముందు మీ బ్రదర్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, అది తర్వాత మీరు కూడా చేయండి. సో ఈరోజు వీడియో ఇంతే గాయ్స్. సింపుల్లీ మనకు తెలియని దాని గురించి డీప్గా మనం మనీ వేస్ట్ చేసుకోవడం ఇంకా వేస్ట్ అని చెప్తున్నా. ఏం చెప్పేవరా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే నా దాంట్లో వీడియోస్ ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి పంపించండి, అంటే షేర్ చేయండి, వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఎందుకంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, బాయ్. కేసే కేసే లోగ్ రహతే యార్ యహాన్ పర్.